పురాణ రహస్య కార్యక్రమానికి స్వాగతం. పూజా టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం, పరమేశ్వర అర్పణం. మనం ప్రతిరోజు ఒక అంశం మీద పురాణాంతర్గతంగా వర్తమానాన్ని అన్వయం చేసుకుని మాట్లాడదాం. ఈ రోజున మనం ఒక మరొక కొత్త విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మవారు పలికించినంత మేరకు పలికే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే పలికేది భాగవతమట, పలికించేవాడు రామభద్రుడట, నే పలికిన పాపము భవహరమగునని పోతన్న మనకు భాగవతంలో చూసాం. అంటే ఏది పలకాలన్నా కూడా అమ్మవారి యొక్క సంపూర్ణమైన కృప ఉన్నప్పుడు మాత్రమే. ఎందుకంటే వాగ్దేవత అంటే అమ్మవారి యొక్క వాక్కు ఇచ్చినంత మేరకు మాత్రమే మనం పలికే ప్రయత్నం చేద్దాం. ఈరోజు చాలామందిలో ప్రధానంగా చేస్తున్నటువంటి దోషాలని సరిచేయుట కొరకు మాత్రమే పురాణాన్ని మనం అంతర్గతంగా తీసుకొని చెప్పడం జరుగుతుంది. చాలామంది ఉంగరాలు, దేవుడివి ఉంగరాలు ధారణ చేస్తారు. అలాగే అందరూ కూడా భగవంతుడికి సంబంధించిన లాకెట్లు, రుద్రాక్షలు, ఉంగరాలు, భగవంతుడి యొక్క ఉంగరాలు, మరికొంతమంది అయితే దేవతామూర్తులను ధారణ చేస్తుంటారు. అసలు ఈ దేవతామూర్తుల ధారణ చేయవచ్చా? చేస్తే ఎలా ఉంటుంది? భగవదాలయంలో ఉన్న భగవంతుడికి మన మెడలో మన చేతికి ఉన్నటువంటి ఉంగరానికి గల వ్యత్యాసం ఏమి అన్వయం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం మొట్టమొదటగా చూడవలసిన ప్రధానమైనటువంటి ఒక ఆరాధనా పర్వాన్ని చూడాలి. ఆపాతాళ నభస్థలాంత భువనద్ బ్రహ్మాండమా విస్ఫురద్ అని నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నాను. అంటే ఈ అండపిండాండ బ్రహ్మాండమంతా కూడా నిండి నిమిడీకృతమై ఉన్నవాడు పరమాత్మ. హిరణ్యకశిపుడు భక్త ప్రహ్లాదుడు ఎక్కడున్నాడు నీ స్వామి అంటే అందుగలడు, ఇందుగలడు, ఎక్కడైనా కూడా భగవంతుడు ఉండగలడు. భగవంతుడు లేని ప్రదేశం అనేది ఉండదు కదా. ఏమండి శాస్త్రి గారు, గురువు గారు, మీరేమో భగవంతుని అలా అంటున్నారు, భగవంతుడు లేని ప్రదేశం ఏమి అంటారు. నేనంటాను భగవంతుడు ప్రతి శ్వాస ఎందు ఉంటాడు. అసలు భగవద్ అనుగ్రహం లేకపోతే నీ శ్వాస లోపడికి పోదు. చాలామంది అంటారు భగవంతుడు ఉన్నాడా, అవును ఉన్నాడు, నాకు కనిపించట్లేదు. నీ శ్వాస నీకు కనిపిస్తుందా? లేదు కదా. అంటే నీ శ్వాస లోపలికి వెళ్తుందా? ఒక్కసారి పోనీ నీకు భగవంతుడి మీద విశ్వాసం లేదు, అన్నీ ఒకసారి మూసుకొని చూడండి. రామ్నాం సత్యే అంటే లోపటికి వెళ్ళే ఒక శ్వాస. మరి భగవంతుడి కంటే నువ్వు గొప్పవాడు అయితే శాశ్వతంగా శ్వాస నీ దగ్గరే ఉండాలి కదా. అంటే నువ్వు కాదు, నీ పైన ఒక సుపీరియర్ ఉన్నాడు, ఒప్పుకుంటావు కదా. ఒక సుపీరియర్ని మనము జ్ఞానపూర్వకంగా భక్తిపూర్వకంగా ఆరాధిస్తున్నాం. ఇప్పుడు మనం ప్రధానంగా ఈరోజు చూసే అంశము భగవంతుడి యొక్క లాకెట్లు. ధారణ 100కి 100% చేయొచ్చు, అవి ఒక్కనాటికి నేను తప్పు అనను. కానీ ప్రతి దానికి ఒక నియమం అనేది ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, భగవంతుడిని మనం రక్ష కోసం భగవంతుని వాడుతున్నాం, అంతే కదండి. ఇప్పుడు నేను ఒక నరసింహస్వామిది ఒక అమ్మవారితో ధారణ చేస్తున్నాను. ఇది ఎందుకు ధారణ చేస్తున్నాను? శరణు శరణు పాహి మాం, శరణు శరణు రక్ష మాం. స్వామి నన్ను రక్షించు, విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ శరణం భవభూతేశ కరుణాకర శంకర హరశంభో మహాదేవ విశ్వేశామరవల్లభ శివశంకర సర్వాత్మ నీలకంఠ నమోస్తుతే. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే. అకాల మృత్యువు నుంచి కానీ నాకు ఏవైనా పెను ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నప్పుడు ఆ యొక్క ప్రమాదమంతా కూడా త్రుటిలో తప్పిపోయే విధంగా నువ్వు నన్ను రక్ష చెయ్యి. బాగుందండి, శాస్త్రి గారు రక్ష ధారణ చేయాలి. మరి ఇవి వేసుకున్న తర్వాత కూడా చాలామందికి ఒక సందేహం, ప్రమాదాలు జరుగుతున్నాయి కదండి, మరి భగవంతుడు ప్రమాదాన్ని ఆపలేడా అంటే యథార్థమైన ప్రశ్న. 100కి 100% ఆపుతాడు. భగవంతుడికి కొన్ని నియమాలు ఉంటాయి. ఇప్పుడు నేను ఒక ఉంగరం ధారణ ఎక్కడికో ఎందుకండి నేను చేసి చూపిస్తున్నాను. ఇది ఒక వెంకటేశ్వర స్వామి వారి ఉంగరం. ఇది ఎలా ధారణ చేయాలి మనకు రావాలి కదా. భగవంతుడిని ఇలాంటి విగ్రహాలు కానీ ఉన్నప్పుడు వీటిని తలకట్టు, తల ఉంటుంది కదా, తల మన మోచేది వైపు ఉండాలి. అంటే స్వామి తల మనని చూస్తుండాలి, పాదాలు ఎదురుగుండా ఉండాలి. ఎందుకంటే ఏది వచ్చినా కూడా ఆ స్వామివారి పాదాలు దాకి మనకు పైకి రాకూడదు, రాలేదు, రాకూడదు కూడా. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారు, మరొకరు కొంతమంది ఏం చేస్తారంటే ఈ పాద పద్మాలు ఇలా పెడుతుంటారు, ఈ పాదం ఇలా పెడుతుండే ఉంగరాన్ని ఇలా ఒక్కనాటికి పెట్టకూడదు. అంటే ఇలా రివర్స్ అవుతుంది. ఉంగరాన్ని ధారణ చేసేటప్పుడు పురాణంలో ఏముంటుంది, శిరసే హస్తే పర్యంతం
పాదో వ్యక్తిగత స్వభావే ఇలా ధారణ చెయ్యాలి. అంటే ఉంగరాన్ని తల మన వైపు పెట్టాలి. ఏమండి, ఉంగరం నిజంగా అలా పెడితే భగవంతుడి యొక్క కృప కలుగుతుందా? 100కి 100% కలుగుతుంది. మనము సుప్రభాతం వింటున్నాం కదండి, అక్కడ ఏం చెప్తున్నారు, చరణౌ ప్రపద్యే నా పాదాలు చూడురా, నా ఇలా నమస్కారం చేసుకుంటాం కదా, ఇలా నమస్కారం చేయ మనం ఒక్కనాటికి కూడా. ఈ పాదాలు పెట్టడం వల్ల బయట నుంచి వచ్చే దోషం మాట దేవుడు ఎరగండి. మనం స్వామివారి యొక్క పాదాలు పట్టుకోవడం, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు స్వామివారికి నమస్కారం చేసుకుంటాము, ఇంతవరకు బాగుందండి. మరి లాకెట్ ధారణ కూడా చేస్తున్నాం, లాకెట్ ధారణ చెయ్యాలి. ఏమండి, మేము ధారణ చేసినా కూడా మా బుద్ధి మారట్లేదు అంటే అక్కడే వస్తుంది. జాగ్రత్తగా ఒక ఉంగర ధారణ కానీ ఒక రత్న ధారణ కానీ జరిగిన తర్వాత రత్నానికి అప ఉపస్పృశాలు తగలకూడదు. ఏమండి, పురాణంలో అపస్పృశ్యం అంటే ఏంటి అంటే, పూర్వకాలంలో మలమూత్రాలు చేస్తే కాళ్ళు చేతులు కడుక్కోవాలి. మరి ఎంతమంది కడుగుతున్నామండి? ఒంటి మీద విగ్రహము భగవత్ రూపంలో కదా, ఇక్కడ ఉండే భగవంతుడికి సింహాసనం భగవంతుడికి తేడా ఏం లేదండి, రెండూ సమానమే, చూసే చూపును బట్టి ఉంటుంది. మన ఊర్లో ఉన్న వెంకటేశ్వర స్వామికి తిరుమలలో ఉన్న వెంకటేశ్వరికి తేడా ఏం లేదు. అక్కడ మనం ఒక ఆధ్యాత్మికమైన విశేషమైన భక్తులు అక్కడికి వెళ్తాం, ఇక్కడ భగవంతుడు నమస్కారం చేస్తే అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఇస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి ఉంగరాన్ని శ్రద్ధగా మనం పెట్టలేకపోతున్నాం. కాబట్టి ఇలాంటి ధారణ చేసేటప్పుడు తల ఇలా ఉండాలి, కాళ్ళు ఇలా ఉండాలి. ఏమండి, చాలామంది నన్ను వ్యక్తిగతంగా పురాణంలో విషయాన్ని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అనేక మందికి సందేహాలు ఉంటాయి, అది చెయ్యాలన్న. నేను అంటాను, ఇప్పటి జనానికి పురాణం మీద, శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం, వీటి మీద విశేషంగా తెలుసుకోవాలని ఒక జిజ్ఞాస ఇప్పటి తరంలో ఉంది. మధ్యతరంలో లేనిమాట వాస్తవం, కానీ ఇప్పటి తరంలో మాత్రం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఉన్నది 100కి 100% ఇప్పటి తరంలో ఉన్నది. మరి వీళ్ళు ఇప్పటి తరంలో ఉన్న వాళ్ళకి అన్వయం చేయడం రావాలి. ఎందుకు అంటే భగవంతుడు దేశకాల పాత్ర మంత్రతంత్రానుగుణంగా మారుతూ వస్తుంటాడు. మారతారండి సత్యంగా, ఎందుకంటే ఆయా సమయాలో త్రేతాయుగంలో 1000 సంవత్సరాలు బతికేవారు, కృతయుగంలో ఇంకెక్కువగా బతికారు, కలికాలంలో 100 సంవత్సరాలు, కలియుగంలో మధ్యలోకి వస్తే 60 సంవత్సరాలు, ఏమంటే 20 సంవత్సరాలు తప్పచేతను. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, గృహస్థ ఏ ఆశ్రమంలో జరిగే ధర్మం ఆ ఆశ్రమంలో చేయాలి, బ్రహ్మచర్యంలో విద్యాబుద్ధులు నేర్చుకోవాలి. అప్పుడు విడిచిపెట్టిన గృహస్థ ధర్మాన్ని గురించి ఆలోచన చేస్తానంటే ఒక్క అడిగి తప్పు అయిపోతుంది, మీ జీవితం పక్కన పెట్టి. గృహస్థ ధర్మంలో వివాహం చేసుకున్న తర్వాత గృహస్థ ధర్మం కోసం నువ్వు పాటుపడాలి, అప్పుడు నేను బ్రహ్మచర్యం పాటిస్తా అంటే ఇక తర్వాత మనం ఏం చెప్తుంది అనుకుంటుంది అయిపోతుంది. తౌర్య వానప్రస్థ ఇలా ఆయా సందర్భాలు ఆయానుగుణంగా మనం చేయడం మనకు అలవాటు అవ్వాలి. ఒప్పుకుంటారు కదా? ఎందుకంటే నెలంతా కష్టపడితేనే 1వ తారీఖు 30వ తారీఖు మన జీతం మన అకౌంట్లో పడుతుంది. మనం ఏం చేస్తున్నాము, నెలంతా కష్టపడడం, ఒకరోజు కష్టపడదామంటే కుదరదు. కాబట్టి భగవంతుడి యొక్క రత్నాలు కానీ భగవంతుడి యొక్క ఉంగరాలు కానీ లాకెట్లు ధరించడం కొంత నియమంగా ఉండండి. ఏమండి మాకు నియమాలు లేవు. మలమూత్రాలప్పుడు కాళ్ళు కడుక్కోవాలి. నేను ఒక్కటి యథార్థంగా చెప్తున్నాను, మలమూత్రాకి వెళ్ళినప్పుడు ఇది తీయమని కానీ ఒకవేళ ఆఫీసులో కుదరకపోతే ఏమీ పర్వాలేదు, ఇంటికి వచ్చిన తర్వాత శుద్ధి చేసుకోవాలి. రత్నాలు కూడా నవరత్నాలు ధారణ చేసిన తర్వాత ప్రతి సోమవారము వారానికి ఒక్కసారి ఆభరణానికి భగవంతుడి దగ్గర పెట్టి అభిషేకం చేసి తిరిగి వాటికి ఒక శక్తివంతంగా మనం తయారు చేయాలి. చేసి ఆ ప్రతిమ భగవంతుడి యొక్క అనుగ్రహం చేత మనకి చెందేలా చేయడం మనకు అలవాటవ్వాలి. ఇలా కనుక మనం చేస్తే ఆ యొక్క ఆభరణాలు ఖచ్చితంగా ధారణ చేయవచ్చు. ఏమండి, అసలు మేము ఏ ఆభరణాలు ధారణ చేయాలి, అసలు ఏవి చేస్తే పురాణాలు ఒకరు అంటారు, ఏమండి శివలింగాన్ని ధారణ చేయవచ్చా, భగవంతుడి యొక్క మూర్తి ఏదైనా ఉండవచ్చు. దీన్ని కనుక మనం అన్వయం చేసుకుంటే కనుక అన్వయం చేస్తే మనవి ఒక్కొక్క, ఇప్పుడు మనం ఒక శ్రీశైల యాత్రకి వెళ్ళినప్పుడు ఫోటో దిగుతాం, అలాగే సింహాచలం, అలాగే ఇంకొక క్షేత్రం తిరుమలనప్పుడు, ఇలా మనం ఎన్ని ఫోటోలు అయితే దిగుతుంటామో భగవంతుడి యొక్క మూర్తులు కూడా ఏ మూర్తి అయినా కూడా ధారణ చేయవచ్చు. అది నరసింహస్వామి కావచ్చు, ఈశ్వరుడు కావచ్చు, నీ ఇష్టదైవ ధ్యానం చేసుకొని ఆ యొక్క రత్నాన్ని ఎప్పుడు హృదయం మీద ఉండాలి. చాలామంది చూస్తుంటారు ఈ యొక్క హృదయం కింద భాగంలోకి ఎప్పుడు కూడా ఆ ఆభరణం దిగి రాకూడదు, హృదయం వరకే, హృదయారవిందే, హృదయాన్ని దాటి ఏ ఆభరణం కూడా ఇంతవరకు మాత్రమే ఉండదు, ఉదరస్థానం దాటి కూడా ఒక్కనాటికి అది ఎంత పెద్ద నగన్న కానివ్వండి ఇది దాటి. కొంతమంది ఇలా ఒక పూలమాల మినహా ఇంకేది కూడా ఈ యొక్క కిందకు దాటి వచ్చే ప్రయత్నం చేయకూడదు.
కాబట్టికి భగవంతుడి యొక్క మూర్తి ఏదైనా కూడా ధారణ చేయవచ్చు. వారానికి ఒక్కసారైనా కూడా భగవంతుడి యొక్క మూర్తిని యథావిధిగా యథోధికంగా కూడా శుభ్రం చేస్తూ రత్నాన్ని కూడా ధారణ చేయవచ్చు. ఏమండి, రత్నధారణ నగధారణ చేసినంత మాత్రం చేత మాకు ఐశ్వర్యం వస్తుందా? రాకపోతే ఒకవేళ మాకు ధారణ చేసే శక్తి లేదండి, అంత ఆభరణం మేము కొనుగోలు చేయం, మాకు భగవంతు అనుగ్రహం లేదా అని ఇది కూడా పురాణం ఒక మాట మాట్లాడింది. ఎందుకంటే పురాణం ఒక్కనాటికి తప్పు చెప్ప, నేను చెప్తూనే ఉన్న రోజు పురాణం ఏది మాట్లాడినా మానవుడి యొక్క జీవుడి యొక్క ఉద్ధరణకి ఉన్నతిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతుంటుంది. భగవద్ నామం కీలకమండి, ఎందుకంటే సరస్వతీమయం దృష్ట్వా వీణా పుస్తకధారిణి హంసవాహన సమాయుక్తం విద్యాదాన కరీమమ ప్రథమం భారతీనామ ద్వితీయంచ సరస్వతి తృతీయం శారదాదేవి చతుర్థం హంసవాహిని పంచమం జగదీఖ్యాత షష్ఠం వాగీశ్వరీ తదా కౌమారీ సప్తమం ప్రోక్త అష్టమం బ్రహ్మచారిణి నవమం బుద్ధిదాత్రీ చ దశమంతు వరదాయిని ఏకాదశం క్షుద్రకంఠ ద్వాదశంతు భువనేశ్వరి బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్య యః పఠేన్నర సామే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూప సరస్వతి అని మనం అంటాం. అంటే ఏది చదివినా గుర్తుండే శక్తి అమ్మవారు మనకు ఎలా ఇస్తున్నారో, అలాగే ఒక రత్న ధారణ చెయ్యకపోయినా కూడా బుద్ధిలో భగవంతుడి యొక్క నామస్మరణ తదేకంగా మనకు చేయడం అలవాడవాలి. ఏమండి, నామస్మరణ ఎప్పుడైనా చేయవచ్చా? 100కి 100% చేయొచ్చు. నామస్మరణకి సమయంతో కానీ సందర్భం లేదు. చాలామంది తుమ్మగానే ఏదేదో ఇంగ్లీష్, అక్కడ మీరు అమ్మవారిని జాయిన్ చేయండి ఆ ప్లేస్లో. ఇప్పుడు నాకు ఒక ఏదైనా ఒక అనుకున్నాం అనుకోండి, ఒక తుమ్ము వచ్చింది, మనం వెంటనే ఏం చేస్తుంటాము, అబ్బా సారీ అనో లేదా ఇంకోటి అంటాం, ఆ ప్లేస్లో మీరు అమ్మవారిని యాడ్ చేయండి. ఒక తొమ్మిది అమ్మ కామాక్షమ్మ, లేదు ఒక పని చేస్తున్నప్పుడు కామాక్షమ్మ, లేదు ఒక ఈశ్వర నారాయణ, ఇలా నోటికి ఒక భగవద్ నామాన్ని కనుక మీరు అలవాటు చేయడం మొదలు పెడితే భగవంతుడి యొక్క నామము మీకు అలవాటు అవుతాయి. తెలిసి పలికినా తెలియంబు పలికినా, బాగా గుర్తుపెట్టుకోండి ఈ శ్లోకాన్ని, తెలిసి పలికినా తెలియక పలికినా చూసి ముట్టుకున్నా చూడకుండా ముట్టుకున్నా, బాగా అన్వయం చేసుకుంటాం మనం, తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు పట్టుకొని కనుక మనం సారి అంటే కనుక ఒప్పుకుంటుందా? ఒప్పుకోరు కదా. అలాగే భగవంతుడి యొక్క నామం కూడా తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కూడా ఆ యొక్క వాసన రుచి ఎలాగైతే ఉంటుందో, బాగా నిప్పును ముట్టుకుంటే కూడా కాలుతుంది, కాలిన తర్వాత ఒళ్ళంత బొబ్బలెక్కుతుంది, చేయంత బొబ్బలెక్కుతుంది. అలాగే భగవంతుడి నామం, ఈరోజు చాలామంది భగవంతుడి నామానికి చెప్పడానికి ఒక రకంగా ఇది పడుతున్నారు. అసలు ఇంకా యథార్థంగా మనం కనుక ఒక అన్వయాన్ని చేసుకొని ఉంటే, యథాతథంగా మాట్లాడుకోండి, రత్నధారణ చేయడం పెద్ద గొప్ప విషయం కాదు. యథార్థం రత్నధారణ చేసేవి ఏంటంటే బొట్టు పెట్టుకోవడం మన సంస్కృతి, బొట్టు మన సంస్కృతి. ఆ బొట్టు ఆజ్ఞాచక్రంలో ఉండాలి, అది అమ్మవారికి అర్చన చేసినటువంటి బొట్టు ఉంటే కనుక ఆజ్ఞాచక్రాంతరాధస్థా రుద్రగంధి విభేదిని. చాలామంది నన్ను అడుగుతుంటారు, ఏమండి మాకు ఆఫీస్కి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది బొట్టు. అసలు స్నానం చేసిన వెంటనే బొట్టు ధారణ లేకుండా బయటికి రాకూడదు. బొట్టు నీకు శ్రీరామ రక్ష. అసలు మనకు చిన్నతనంలోనే అమ్మ నేర్పుతుందండి, అందరిల్లు నేర్పుతుంది కదా. స్నానం చేసిన తర్వాత అమ్మ ఏం చేస్తుందండి, మన చుట్టూ నీరు తిప్పి శ్రీరామ లక్ష నూరేళ్ళ ఆయుష్యని ఆ ఎడమ కాలితో కుడి కాలితో తీసి బొట్టు పెట్టుకోవడం అలవాటు చేయడం నేర్పుతుంది. మనకు చిన్నతనం మీరు బాగా చూడండి, ఇప్పటికీ చిన్నపిల్లలు స్నానం చేసిన తర్వాత శ్రీరామ లక్ష నూరేళ్ళ ఆయుష్యం అంటూ ఆ బొట్టును పెడతారు. మనకు అప్పుడే లక్ష అన్నప్పుడు, అప్పుడే అంత వయసులోనే ఏమీ తెలియనంట, అమ్మ పొత్తిళ్ళ ఒడిలో ఆడుకుంటూ నాన్న యొక్క మురిపాల మీద ఆడుతున్న మనకే అప్పుడు అంత రక్ష ఉన్నప్పుడు, ఇప్పుడు ఇంకెంత రక్ష ఉండాలి? అంటే రక్ష మనకు ఉండాలి. ఇక్కడ బాగా మనం ఒక అన్వయాన్ని పట్టుకునే ప్రయత్నం చేద్దాం. రత్న ధారణ కానీ ఒక ఉంగరం కానీ ఒక భగవంతుడి యొక్క లాకెట్ కానీ ధారణ చేస్తున్నామంటే ఒక రక్ష కొరకు. ఆ రక్ష ఎలా ఉండాలంటే మొట్టమొదటిగా ఆజ్ఞాచక్రంలో ఉండేటువంటి కుంకుమ ధారణతోటి ఒక రక్ష ఏర్పడుతుంది. నీకు ఎప్పుడు భగవంతుడు రక్ష ఏర్పడుతుందో అప్పుడు నిన్ను కలిపురుషుడు కానీ ఎవరు కానీ చెనకటానికి భయపడతారు, ఖచ్చితంగా నిన్ను చెనకటానికి భయపడతారు. అందుకే ఇంకా యథాలాభంగా మన ఇంట్లో ఉన్నారు, మీరు పిల్లలకి ఏవేవో పనికి మాలిన పుస్తకాలు కొనిస్తుంటారు, అవును కదా. మీరు
అసలు మన ఇంట్లో ఉండవలసిన ప్రధాన గ్రంథం ఏది తెలుసా? రామాయణం. ఇంట్లో ఉండవాలి. అలమారులో ఆస్తులు పాస్తులు అద్దులు చిట్టాపద్దులు కాదు, ఉండవలసింది యథాతథంగా పురాణ మాటలమాట రామాయణం. ఖచ్చితంగా ఉండాలి. భారతం, భాగవతం, గంగ నీరు, గోవు ఆరాధన, మాత నమస్కారము, పెద్దల యందు ఒక వినమ్రపూర్వక నమస్కారం ఉండాలి. ఇవన్నీ ఐదు ఖచ్చితంగా మన ఇంట్లో ఉన్నప్పుడు భగవంతుడు రక్షిస్తుంది. రామాయణంలో ఒక్క శ్లోకం చదివించాలట, గీతలో ఒక్క శ్లోకం చదివించాలట. గీత మన జీవితాన్ని మార్చడానికి ఒక గొప్ప గ్రంథము. గీత అమ్మ భగవంతుడు కృష్ణ పరమాత్మ వసుదేవ సందేవం కంసజాన దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురం. భగవంతుడి యొక్క అనుగ్రహం వచ్చినప్పుడు భగవద్గీత యొక్క ప్రస్తావన చేస్తున్నప్పుడు ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క శ్లోకాన్ని మనం అన్వయం చేసుకొని మనకు వర్తమానంలో ఉన్న అన్వయాన్ని కనుక మనం చేసుకొని మాట్లాడుతున్నప్పుడు ఇంకా విశేషంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి గీత ఖచ్చితంగా ఉండాలట. అసలు మనకు ఒక ప్రామాణిక గ్రంథం అనేది ఉంటుంది కదా, చాలామంది అడుగుతారు ఏమండి మీరు హైందవులు కదా అసలు మీకు ప్రామాణిక గ్రంథం ఏది అడిగితే ఈ మూడు గ్రంథాలు చూపించాలి, రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత. చాలండి, అసలు రెండు ప్రామాణిక గ్రంథాలు తీసుకున్నా రామాయణం, భగవద్గీత, మొత్తం మానవ జీవితం అంతా ఉంటుంది. అసలు రామాయణంలో ఉంటుందండి రామచంద్రమూర్తి. అసలు ఎంత గొప్ప సంస్కృతి తెలుసా మనకు, రక్ష అంటే ఎలా ఉంటుందో తెలుసా? రాత్రి వచ్చి తండ్రి దశరథ మహారాజు గారు రాజ్యం ఇస్తాన రామచంద్రమూర్తికి రాత్రి వచ్చి చెప్పాడు రామాయణంలో, రామ రేపొద్దున సకాలంలో తయారుక నీకు రాజ్యం ఇస్తున్నాను అని చెప్పినటువంటి రామచంద్రమూర్తికి ఉన్నటువంటి ఆ తండ్రి దశరథ మహారాజు గారు మరుసటి రోజు ఉదయం పూట రామచంద్రమూర్తి తయారవుతుంటే వచ్చి రామాను అరణ్యవాసానికి వెళ్ళని చెప్పిన తండ్రి. అంత గొప్ప గ్రంథం అండి రామాయణము. అసలు చదవడం నీకు అలవాటు, నీకు చదవడం చాదగాక అందులో ఉన్నటువంటిగా మనం ఒక విలాపంగా మాట్లాడుతున్నాం. ఆ తండ్రి మరుసటి రోజు ఉదయం వచ్చి రాత్రి జరిగిన సంఘటన కృంగిపోయి బాధతో ఒకంత బాధాతృప్త హృదయంతో ఆ తండ్రి వచ్చి రామచంద్రమూర్తితో మాట్లాడితే నిజంగా మనం ఇది ఏమంటామండి? అంటే మీ బోటోలు కాదనుకో, నాలాంటి వారు నాకు ఖచ్చితంగా రాజ్యం ఇస్తావా, నేను ఎందుకు పోవాలి, మిగతా ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నాక నేనే అడుగుపోవాలా అని అడుగుతావా లేదా మనమైతే? నేనే పోవాలా, నేనే ఒక్కనాటికి తండ్రిని ప్రశ్నించాలి రామచంద్రమూర్తి. రామాయణం మొత్తం చదవండి, వాల్మీకి రామాయణం, వాల్మీకి రామాయణం చదవండి, ఒక్కనాటికి రామచంద్రమూర్తి ప్రశ్నించాలి ఎక్కడ ఎలా ఉండాలో, ఆ గ్రంథం ఎలా చెప్పిందో, ఒక మానవ జీవితాన్ని ఉద్ధరించే ఒక మహాగ్రంథం రామాయణం. అదే తండ్రికి నమస్కారం చేసి రామచంద్రమూర్తికి రాజ్యానికి ఒక చక్రవర్తి కవయ్యే సంబూరాలన్నీ కూడా అక్కడ ఉండే వాడికి నమస్కారం చేసి వెళ్ళాడే తప్ప మనం ఏదేం చేస్తాం? వెంటనే కాలుతో దనేసేసి ఇదా అదా ఓ ఆగం చేసి ఫోన్లు చేసి ఓ వాణి పిలిచి విని ఆగవాగం చేసి, కానీ రామచంద్రమూర్తి ఒక్కనాడు అలా చేయలేదు. నమస్కారం చేసుకొని అదే భరతుడికి అని చెప్పేసి ఆ జరిగిన సంఘటన రామాయణం ప్రస్తావన వచ్చినప్పుడు పురాణం రామాయణం కూడా వస్తుంది. ఒక్కొక్కరోజు ముందు మన జీవితాన్ని ఉన్నతిని చేసుకొని జీవితాన్ని ఉన్నతిం చేసుకున్నప్పుడు మన రామాయణం గురించి మాత్రం ఒక్క రామాయణంలో ఒక్క సంఘటన మొత్తంగా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆ తండ్రి రాత్రి వస్తాన సంబూరాలకు సిద్ధం చేసినటువంటి తండ్రి మరుసటి రోజు వచ్చి వద్దు అన్న తర్వాత కూడా రాముడు ఒక్క మాట కూడా బాధపడలేదండి. మనం గుండె మీద చేసుకుంటే మనం ఎంతమంది అలా ధైర్యంగా ఉంటామండి? అసలు తండ్రి ఆస్తి ఎప్పుడు ఇస్తానని చూసే కొడుకులు ఉన్నారండి, లేరా? మీరు చెప్పండి, తండ్రిని హతమార్చి ఆస్తి తీసుకున్న వాళ్ళు లేరా? మన మన పురాణం ఏం చెప్పింది మనకి? పురాణం పాడము అని చెప్పిందా ఒక్కనాడైనా? ఏ పురాణం అన్నా పాడము అని చెప్తే నేను చెప్తున్నాను కదా, మీరు చదవండి. పురాణాన్ని అంతర్గతంగా చదివితే అర్థమవుతుంది, కనీసం వింటే అర్థమవుతుంది కదా. శ్రవణం చేయవ, నయనం చేయవ, చదవాలి, వినాలి, వింటే అర్థమవుతుంది. కాబట్టికి అంతటి రామచంద్రమూర్తి తెల్లవారి సంబూరాలకు సిద్ధం చేసిన పదార్థాలు కూడా నమస్కారం చేసుకొని వెళ్ళి తండ్రి మాట ఓడగొట్టాలి. అది మనకు రామాయణం నేర్పింది. భగవద్గీతలో కూడా ఒక్కనాటికి మీకు ఒక ఉపమానం పట్టుకుంటా, భగవంతుడి యొక్క పాదపద్మాలు పట్టుకుంటే ఎంత గొప్పతనమో మనకు గీత కూడా చూపింది. బాగా చెప్తా వినండి, ఒకనొక సమయంలో భారత భాగవతాలు కూడా మనకి ఏం చెబుతున్నాయంటే రేపటి రోజు కురుక్షేత్ర ఒక్కొక్క వారం రోజులో కురుక్షేత్ర సంగ్రామం అవుతున్నప్పుడు కృష్ణ పరమాత్మ నిద్రపోతుంటే యథాలభంగా ఉంటుంది. అర్జునుడు దుర్యోధనుడు ఇద్దరు కూడా ఆ యొక్క కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళారు. అదృష్టం కొద్దీ ముందు దుర్యోధన లోపలికి వెళ్ళాడు. ఇది అనుకున్నాడు, నేను ఇద్దరు పాదాల దగ్గర కూర్చోవాలా, అబ్బే నేను కూర్చోను అని తలాపున కూర్చున్నాడు. కాసేపటికి అర్జునుడు వచ్చాడు. బాగా మీరు గమనించండి, ఒక అన్వయం చేసుకునే ప్రయత్నం చేయండి. అర్జునుడు వచ్చి ఎక్కడున్నాడు? పాదాల దగ్గర కూర్చున్నాడు.
కృష్ణ పరమాత్మ మామూలు విషయం అండి, గురువులకే జగద్గురువు అండి. ఆయన లీలలు ఒక్కట ఆయన మీద కొంత అసందర్భ ప్రేలాభ ఆయన తత్వం చూసి అర్థమవుతుందండి. ఆయన లీలాతత్వం అర్థమవుతుంది అసలు ఎంత మాధుర్యం తెలుసా. ఒక్కొక్క శ్లోకాన్ని ఒక్కొక్క భాగవతంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ మాధుర్యాన్ని గీతలో తాను చెప్పినటువంటి ప్రతి శ్లోకాన్ని చదివితే అర్థమవుతుంది కదా ఆ లాలుల్యం ఎంత ఎంత గొప్పది, ఆ మధురం ఎంత గొప్పది మనకు అర్థమవుతుంది. అలా వచ్చి కూర్చున్న పరమాత్మ పాదాల దగ్గర వచ్చి కూర్చున్న అర్జునుడు వచ్చి కూర్చున్న తర్వాత కాసేపు కృష్ణ పరమాత్మ మేలుకున్నాడు. మేలుకోగానే మనం ఏం చేస్తాం, కృష్ణుడు అనుకున్నాడు ఓహో ముందు అర్జునుడు చూస్తే పెద్ద యుద్ధం అవుతుందని చెప్పి దుర్యోధన అహంకారంతో ఉన్నాడు కదా. భగవంతుడు ప్రతి వాడికి కీర్తి కాంతం కనకం ఇస్తాడండి, పరీక్ష చేస్తుంటాడు. ఒక ఉంగరమే మనం ధరించాలంటే ఇది కొలిమిలో కాలుతుందా లేదా, ఒక ఆభరణం తయారవంటే దీనికి ఒక రంగు రుచి ఒక వాసాన్ని సిద్ధం చేసి ఒక ఆభరణంగా తయారై మన మీదకి వస్తుంది. అలాగే కృష్ణ పరమాత్మ కూడా ముందుగా దుర్యోధనం చూసి పరీక్ష చేసుకున్నాడు. చేసిన తర్వాత అడుగుతున్నాడు ఏంటి ఎలాగా అడుగుతున్నప్పుడు ఆ విధంగా చెప్తున్నాడు ఆ యొక్క కృష్ణ పరమాత్మ. దుర్యోధనం అడుగుతున్నాడు ఏమని అడుగుతున్నాడు, ఎవరు వచ్చారు ముందు, అతను వచ్చి కూర్చున్న తర్వాత ఏంటి దుర్యోధనం ఏంటంటే కురుక్షేత్రంలో యుద్ధానికి నువ్వు ఎవరి పక్షాన ఉంటావో అని తెలుసుకోవడం నీ దగ్గరికి వచ్చాను. కృష్ణ పరమాత్మ చాలా చమత్కారంగా చెప్పాడు, నేను ఎవరి పక్షాన ఉండను, ఎవరి పక్షాన ఉండను, నేను కేవలం రథం నడుపుతాను అన్నాడు. సరే కానీ నువ్వు వచ్చావు కాబట్టి ఉత్త చేతులతో పంపించకుండా నాలాంటి లక్ష మంది నీకు ఇస్తాను తథాస్తు వెళ్ళిపోనాడు. తెలియగలడు ఏమడగాలండి, భగవంతుడు ఏ వైపు ఉంటాడో ఆ వైపు ధర్మం గెలుస్తుందా, భగవంతుడికి ఎదురుగా ఉండ గెలుస్తుందా అని దుర్యోధనుడు సరైన తీసుకుని వెళ్ళిపోయాడు. ఇక అర్జునుడు వంతు వచ్చింది, అర్జున నీకేం కంటే నాకు ఏది వద్దు కృష్ణ పరమాత్మ, నీవు నా పక్కనుంటే చాలు అనుకున్నాడు అనుకున్నాడు కదా. సరే నీకు కూడా ఒక కండిషన్ అయ్యా, నేనైతే నీ పక్షాన ఒక్క యుద్ధం చెయ్యను, గుర్రం నడుపుతాను అడిగావు కాబట్టి గుర్రం రథం నడుపుతాను అన్నాడు. చూడండి సీన్ కట్ చేస్తే యుద్ధం చేస్తున్నప్పుడు అర్జునుడు ఎక్కడున్నాడండి, పైన నించుని యుద్ధం చేస్తున్నాడు. కృష్ణ పరమాత్మ ఎక్కడున్నాడండి, కాళ్ళ కింద ఉన్నాడు. ఎందుకున్నాడో బాగా గమనించండి, 5 నిమిషాలు కృష్ణ పరమాత్మ పాదాల దగ్గర కూర్చున్న అర్జునుడి దగ్గరికి భగవంతుడు ఒక 16 రోజుల పాటు యుద్ధం జరుగుతున్నంతసేపు కూడా ఎక్కడ ఉన్నాడో పాద పద్మాల దగ్గర కూర్చొని ఉన్నాడు. చూసారా లాలుల్యం అంటే ఎలా ఉంటుందో, భగవంతుడి పాద పద్మాలకు ఒక్కసారి నమస్కారం చేస్తే చాలట భగవంతుడు కూడా నీ కాళ్ళ దగ్గర రావడానికి వెనక్కిపోడట. అందుకనే భగవంతుడి యొక్క కాళ్ళకి ఉంగర మాత్రంగా నమస్కారం చేస్తే రోజల్లా భగవంతుడు నీ యొక్క శిరస్సు నుంచి పాదాల వరకు భగవంతుడు రక్షిస్తాడట. కాబట్టి ఆభరణ ధారణ చేసేవాళ్ళు ఇలాంటి ఆభరణాలు ధారణ చేసేవారు పాదాల ముందుకి శిరస్సు వెనక పెట్టుకోవాలి, అవి ఉన్నప్పుడు మధ్య మాంసాలకు కొంత దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇలా తినేటప్పుడు అన్నం తినేటప్పుడు ఈ ఉంగరానికి అంట్లు ఎంగిలి అవుతుంది, శుభ్రంగా కడుక్కోవాలి, వీలున్నంత వరకు తీసేయాలి. అలాగే కొన్ని తినకూడని పదార్థాలు తినేటప్పుడు కూడా ఒంటి మీద రుద్రాక్షలు ఆభరణాలకు కొంత దూరంగా పెట్టుకోవడం సర్వదా శ్రేయస్కరము. ఎందుకంటే వాటి నుంచి వచ్చేంత భక్తి ఉంటుందో అవి కూడా వాటి నుంచి వచ్చేటువంటి కష్టాలు కూడా అంతే ఉంటాయి. కాబట్టి ఇలాంటి కొన్ని కొన్ని నియమాలు పెట్టుకొని కనుక మనం ధారణ చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. రేపటి రోజున మరొక పురాణాంశంతో మరలా కలిసే ప్రయత్నం చేద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.